అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్ అవుదామని విష్ణుప్రియ గారు సో చాలా ట్రై చేశారు, చాలా ఆడిషన్స్కి వెళ్ళటం. సో అలాంటి చోట కొంతమంది కొంచెం మిమ్మల్ని అవమానించే విధంగా ట్రీట్ చేయటం, ఇవన్నీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్లో ఏంటి నువ్వు హీరోయిన్ వా అన్న ఇది కూడా ఉన్నాయి. ఉన్నాయి. రామ్ ప్రసాద్ అప్పుడు నాకు తెలీదు జబర్దస్త్ లో చేస్తాడు ఇది అది అని. నేను ఒక ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పిలిచి పనే పనమ్మాయి రోల్ చేస్తావా ఇది అది అని కొంచెం దే స్పోక్ టు మీ జస్ట్ లైక్ దాట్. కొంచెం వేరే అమ్మాయిలా మాట్లాడినందుకే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చేసి, అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళే, నాకు బాయ్ ఫ్రెండ్కి చెప్పుకుని యూనో నన్ను ఇలా పని మనిషి రోల్ చేస్తావా అని తీసిపడేది అంటే ఎవడు బేబీ వాళ్ళు అని. మేము తర్వాత ఎదిగితే రామ్ ప్రసాద్ జబర్దస్త్ నేను కట్ చేస్తే నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్లో నీకు కూడా ఇన్సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది, యూల్ హ్యావ్ సో మచ్ ఇన్సెక్యూరిటీస్, అవుతామా అవ్వమా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా పుల్ల పొడిచినా నీకు నొప్పిగానే అనిపిస్తుంది. ఇంతగా అన్నా కూడా నిన్ను కదిలిచ్చినా నీకు ఏడుపు వస్తుందో లేకపోతే బాధ వస్తుందో, బికాజ్ నువ్వు ఆల్రెడీ బాధలో ఉన్నావు, నీకు ఎవడు నేను చూడట్లేదు, నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు. యునో ఈ ఫీల్డ్ అనేది ఇట్స్ నాట్ లైక్ సక్సెస్ఫుల్ ఫీల్డ్ అందరికీ కాదు కాబట్టి యూఆర్ ఆల్రెడీ ఇన్ డిప్రెషన్ మోడ్. ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటున్న టైంలో ఎవరైనా కొంచెం ఇలా అన్నా కూడా ఏడుపు వచ్చేసిన ఛాన్సులు చాలా రోజులు. ఇప్పుడు ఉన్నారా మేడం? ఇప్పుడు ఎవరేమనుకున్నా ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళందరి వల్ల ఒకలాంటి ధైర్యం అనమాట అనుకోండి. వారు ఎలా అయినా ట్రీట్ చేసినా ఓకే మనకు వచ్చే మనకు వస్తాయి. అంటే నేను అడిగిన పాయింట్ మీకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇందాడ అన్నారు కదా బాయ్ ఫ్రెండ్ కో చెప్పుకుని ఏడ్చానని, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేరు ఫీల్ అవుతున్నారా? చాలా. అది మేడం గారు సింగిల్ గా ఉన్నారు.